పార్టీ కష్టకాలంలో అన్ని తానే, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కష్టపడి పనిచేసిన బీసీ కులస్తుడైనా తనను విస్మరించడం సరికాదని టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కర్ప మండలంలో కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా వేలంగి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పెంకే శ్రీనివాసబాబా మాట్లాడుతూ, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు జెండా పట్టుకుని తిరిగిన బీసీలను విస్మరించడం సరికాదు అని అన్నారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశానని అన్నారు. తనను నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కాకరపల్లి చలపతిరావు, కొండ వినాయక్, కొప్పిశెట్టి తలుపులయ్య, కడియం చిన్న, గరక మాణిక్యం, వనం అన్నవరం, కంచి కొండ, పితాని శ్రీను, వనం శ్రీను, గిడుతూరి హరిప్రతాప్, గిడుతూరి ప్రశాంత్, ఆకుల హరిబాబు, జి సత్యబాబు, పబ్బు విజయ్ కుమార్, పెంకే వీర్రాజు, సురేష్ సత్యనారాయణ, అడప వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆయనకి మద్దతు తెలపాలి అని పైనుంచి పార్టీ అందరినీ తీసుకుని వెళ్ళమన్నారు. దగ్గర దగ్గర 600 మందిని ఇక్కడి నుంచి విజయనగరం వరకు తీసుకెళ్ళింది. ఈరోజు చెప్పమనండి, ఈ 600 మందికి బస్సులు ఎట్టింది ఎవరో, ఏం చేసినా నేను చేశాను. ఆ రోజు ఎవరో కనబడలేదు. మరి నేను స్లో అయితే వీళ్ళందరూ నాతో ఎందుకు పరిగెడతారు? ఈ కార్యకర్తలందరూ అది కూడా తెలుస్తలేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం అవుతలేదు. నేను ఏమైనా వాళ్ళని పదవులు అడిగానా, ఏం అడిగాను, మర్యాద అడిగాం. మర్యాద అంటే ఒకప్పుడు కాకినాడ రోడ్లో అక్కడ శ్రీనివాసబాబు తిరుగుతున్నాడు, పిలిచి అతనికి ఓ మాట, ఈ పదవే జనసేనకి వెళ్ళింది, ఎమ్మెల్యే పదవే, ఇటు ఇన్ఛార్జు పిలి సత్యబాబు గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, సీనియరు, ఆయనకి ఇవ్వటం జరిగింది. నీకు రేపు పొద్దున్న అన్నాడు నీ మాట చెల్లుబాటు అయ్యేలాగా, ఆ కార్యకర్తలు పనిచేసిన వాళ్ళకి న్యాయం జరిగేలాగా మేము చూస్తాం, నువ్వు ముందుకెళ్ళాని చెప్తే సరిపోయే దానికి, అసలు నువ్వు పనే చేయలేదు అన్నట్టు తెలిస్తే ఎవరికి బాధ ఉండదు? అది జరుగుతాయి.